इलेक्शन तो आते जाते रहेंगे, मगर इलेक्शन के चलते हुए अगर कोई पार्टी नफ़रत फैलाएगी तो ये लोग उसे बर्दाश्त नहीं करेंगे। और कहा है कि सब लोगों को यहाँ पर मिलजुल कर रहना है, हिंदुस्तान तमाम मज़हब का है, किसी एक मज़हब का नहीं है। हिंदुस्तान के संविधान ने तमाम मज़हब को इजाज़त दी है मिलजुल कर रहने की। तो कोई पार्टी अगर नफ़रत फैलाएगी तो ये लोग उसे नफ़रत फैलाने नहीं देंगे, सब प्यार से रहे, मिलजुल कर रहे, यही बात कही है मौलाना ने अपने इस बयान में। आइए सुनते हैं क्या कहा इन्होंने अपने इस स्पीच में। नारे तकबीर, नारे रिसालत, नारे तकबीर, नारे रिसालत, नारे तकबीर, नारे तकबीर, नारे तकबीर। पल्ले उन्ना बीजेपी नायकुण्णि हेच्चरिस्तुन्नानु, రాష్ట్రంలో ఎక్కడ జరగకపోయినా జిల్లాలో ఎక్కడ జరగకపోయినా బనగానపల్లెలో ఉన్న బీజేపీ నాయకుడు కట్టగట్టుకొని మనుషులను అక్కడికి నంద్యాలకి పిలుచుకుపోయి వేరే రాష్ట్రం నుంచిన వాడితో అసలు అతనికి అర్ధరహితంగా మాట్లాడుతుంటే మీరు పక్కన నిలబడి చూస్తున్నారు. అతనికి ఏమవసరం అండి? అతను చెబుతాడు హిందువులున్న కాలనీలో ముస్లింలు మసీదు కట్టుకోకూడదా? ఎవరబ్బసం అండి భారతదేశము? భారతదేశం కోసము ముస్లింలు త్యాగాలు చేశారు, ముస్లింలు అమరులైనారు, ముస్లింలు తమ ప్రాపర్టీని భారతదేశాన్ని అప్పగించిన మాట మీరు గుర్తు పెట్టుకోండి. ఇది ఎవరబ్బ సొమ్ము కాదు. భారతదేశం ఒక లౌకిక దేశము. హిందూ ముస్లిం సిఖ్ జైన్ బౌద్ధుడు ప్రతి ఒక్కడు భారతదేశంలో బ్రతకడానికి స్వేచ్ఛ కల్పించిన ఏకైక దేశము భారతదేశం. మీరు గుర్తు పెట్టుకోండి. నేను ఒకే మాట మీకు హెచ్చరిస్తున్నాను బీజేపీ నాయకులకు, మీకు రాజకీయం చేయాలనుకుంటే మీరు రాజకీయాన్ని రాజకీయ పద్ధతిలో చేయండి. అంతేగాని మీరు రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని ముస్లింల మీద, ముస్లింల మతాల మీద ముస్లింలకు కించపరిచే విధంగా, ముస్లింల మనోభావాలు దెబ్బ తీసే విధంగా మాట్లాడినారా? గుర్తు పెట్టుకోండి. చర్యలు ప్రతి చర్యలు తీవ్రంగా ఉంటాయి. మేము ఎందుకు ఊరుకున్నామంటే, మేము ఈరోజు ప్రభుత్వాన్ని గౌరవిస్తున్నాము, చట్టాన్ని గౌరవిస్తున్నాము, అందుకే ఊరికే ఉన్నాము. ఈ సంఘటన జరిగిన తర్వాత మేము ఎస్పీ ఆఫీస్కి కూడా ఫోన్ చేయడం జరిగింది, ఇక్కడ ఉన్న ఎస్ఐ గారికి సిఏ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. మేము ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే మాకు కర్నూలు ఎస్పీ ఆఫీస్ నుంచి మాకు ఫోన్ వచ్చింది, అతన్ని అరెస్ట్ చేసినాము, దయచేసి మీరు నిరసన తెలిపవద్దని వారు మాకు చెప్పినారు. అందుకే మేము నిరసన తెలపడం లేదు. బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకు, ముఖ్యంగా బనగానపల్లిలో ఉన్న బీజేపీ నాయకుడిని హెచ్చరిస్తున్నాము. నువ్వు రాజకీయం చేసుకుంటే నువ్వు రాజకీయ పరంగా రాజకీయం చేసుకో తప్ప మతాల గురించి ఎప్పుడైనా మాట్లాడినావా? మేము కూడా పోలీసుల దగ్గరికి పోతాము. పోలీసుల దగ్గరికి పోయి ఇప్పుడు ఇతనికి, నిన్న మాట్లాడిన వాడికి ఏ గతి పట్టిందో రాబోయే కాలంలో కూడా చట్టపరంగా నీకు కూడా అదే గతి పడుతుందని గుర్తు పెట్టుకొని నేను సభకు తెలియజేస్తున్నాను. నినాదము, ఈ నినాదము ముస్లింల యొక్క విశ్వాసానికి ప్రతీక అని తెలియజేసుకుంటూ